హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో క్యారెట్ తోటి పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా చాలా హెల్దీ అన్నమాట పిల్లలకు వచ్చేసి. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేయండి. ముందుగా నేను క్యారెట్ని ఇలాగ పైన పీల్ చేసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్గా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న వాటిని నేను కుక్కర్లో వేసేసుకుంటున్నాను. అలాగే క్యాషియోన్ కూడా నేను వీటిని నానబెట్టుకున్నాను ఒక 3 గంటల పాటు. వీటిని కూడా నేను ఈ క్యారెట్లోకి వేసేసుకొని అలాగే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో స్టవ్ మీద నేను కుక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చేసాయి ఇప్పటివరకు. ఇప్పుడు కుక్కర్ కూడా చల్లారిపోయింది, ఓపెన్ చేసి ఒకసారి చూసుకుంటున్నాను. చూడండి, ఇలాగ బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇవి చల్లారేంత వరకు కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఈ వాటర్ను కూడా మనము ఈ పాయసంలోకి యాడ్ చేసేసుకుంటాము. చూడండి, ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ ఉడికించి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, అలాగే క్యాషియోని, అలాగే కొద్దిగా వాటర్ని వేసేసుకుంటూ దీన్ని మెత్తటి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ మధ్య మధ్యలో వాటర్ని వేసేసుకుంటూ దీన్ని మెత్తటి పేస్ట్లాగా నేను మొత్తం అంతటిని కూడా ఇలాగ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. చూడండి, ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి ఈ పేస్ట్ని వేసుకోవాలి. అలాగే మిగతా మొత్తం క్యారెట్ని కూడా ఇలాగ పేస్ట్లాగా ప్రిపేర్ చేసేసుకొని ఈ గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలాగ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పాయసాన్ని, ఒకవేళ ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉన్నట్టయితే అందులోకి ఈ పాయసాన్ని కూడా వేసేసి ఐస్ క్రీమ్ మోల్డ్స్ తోటి క్లోజ్ చేసేసి వీటిని ఫ్రీజర్లో పెట్టేస్తే మనకి ఐస్ క్రీమ్స్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలైతే మరీ మరీ ఇష్టపడి తింటారు. చూడండి, ఇప్పుడు ఇలాగ పేస్ట్ చేసేసుకున్నా కదా, ఇందులోకి 1 కప్పు పాలని యాడ్ చేసుకుంటున్నాను, అలాగే 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పాలని అలాగే వాటర్ని యాడ్ చేసేసుకున్నాక ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు అనేటివి లేకపోకుండా. చూడండి, ఇలాగ మొత్తం అంతటినీ కూడా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక స్టవ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నాను. చూడండి, మంట మాత్రం మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేకపోతే అడుగంటి పోతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని నేను కుక్ చేసుకుంటున్నాను 1-2 నిమిషాల పాటు. ఇలాగ 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా షుగర్ని యాడ్ చేసేసుకోవాలి. నేనైతే ఇందులోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఒకవేళ కొద్దిగా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు స్వీట్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇలాగ షుగర్ వేసేసుకున్నాక ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి గరిటెతోటి బాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 కప్ పాలు, అలాగే 1/2 కప్ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాగ మధ్య మధ్యలో కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే మొదట్లోనే మనము 1-2 కప్పుల పాలు, అలాగే 1.5 కప్ వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ ఇది ఇలా థిక్నెస్ ఉంటే సరిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1-5 నిమిషాల పాటు ఒక పొంగు వచ్చేంత వరకు దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల బాదం పౌడర్ని కూడా వేస్తున్నాను. దీన్ని వేయడం వల్ల దీనికి మంచి ఫ్లేవరు అలాగే మంచి కలర్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని కూడా వేసేసి నేను బాగా కలిపేసుకొని ఇలాగ పైకి వచ్చేంత వరకు బాగా సిమ్లో ఇలాగ కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు 1 బాణలి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసేసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ల కిస్మిస్ని, 10 జీడిపప్పుని కూడా వేసేసుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలాగ వేయించేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ పాయసంలోకి ఈ మిక్చర్ని వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పాయసం రెడీ అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకొని తినండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ పిల్లల కోసం ఇవ్వాలనుకుంటే ఐస్ క్రీమ్ మోల్డ్స్లో వేసేసుకొని 1-4 గంటల పాటు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తే ఐస్ క్రీమ్స్ రెడీ అయిపోతాయి. ఈ ఐస్ క్రీమ్స్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు అయితే మరీ మరీ ఇష్టపడి తింటారండి. సో అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా మనం క్యారెట్ తోటి పాయసాన్ని ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మీరు ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.